నారా లోకేష్ కు 41A కింద APCAD నోటీసులు అక్టోబర్ 4న విచారణకు రావాలని ఆదేశాలు స్కిల్స్ స్కామ్ కేసుపై సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ అక్టోబర్ 3న విచారణ బినామీల పేరుతో అసైన్డ్ భూములు కొట్టేసే ప్లాన్ బాబు నారాయణ బంధువుల పేరిట ల్యాండ్స్ హస్తగతం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు స్వప్రజయనాల కోసం ప్రతిపాదనలు మార్చారన్న మంత్రి ఆదిమూలపు అక్టోబర్ 4న సుప్రీం కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలో మరిన్ని మార్పులు ఏ కేటగిరీ కింద సాగైనా ఒకే రీతిలో ఇన్సూరెన్స్ ఏపీలో గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు డీడీఓ అధికారాలు ప్రతిపాదనల ఫైల్ కు ఆమోదం తెలిపిన సీఎం జగన్ టీడీపీ మోత మోగించండి కార్యక్రమం అట్టర్ ప్లాఫ్ లోకేష్ పిలుపునకు పట్టించుకొని టీడీపీ నాయకులు కార్యకర్తలు లంచాలు తిని కంచాలు మోగించడం టీడీపీకే చెల్లింది అవినీతి వల్లే బాబుకు బెయిల్ రావడం లేదన్న విజయసాయి రెడ్డి జనసేన టీడీపీ కలిసి పోటీ చేసిన ఓటమి ఖాయం 2024 లో వైఎస్ఆర్సీపీ విజయం తధ్యమన్న మంత్రి బొత్స సోషల్ మీడియాలో జడ్జిలపై అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసులు అనంతపురం జిల్లా చోళసముద్రం గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు చంద్రబాబు మాజీ పిఎస్ పెన్యాల శ్రీనివాస్ సస్పెన్షన్ ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికాకు పరార్ ఏపీ వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రాష్ట్రంలో 45 రోజుల పాటు కొనసాగనున్న వైద్య సేవలు ఇటు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన మహబూబ్ నగర్ లో పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు టీ కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఖరారు అక్టోబర్ 3న మరోసారి భేటీ కానున్న స్క్రీనింగ్ కమిటీ తెలంగాణలో రేషన్ డీలర్లకు కమిషన్ పెంపు రెట్టింపు చేస్తున్నట్లుగా మంత్రి గంగుల ప్రకటన నిమ్స్లో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు త్వరలో 500 మంది బాలలకు ఆపరేషన్ నిర్వహించనున్న వైద్యులు తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ తిరుమలలో భక్తుల రద్దీ 5 కిలోమీటర్ల మేర కిక్కిరిసిన క్యూ లైన్లు దేశంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం విదేశీ బొగ్గు దిగుమతికి 2024 మార్చి వరకు గడువు పొడిగించిన కేంద్రం లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్1 భూ గురుత్వాకర్షణ పరిధి విజయవంతంగా దాటిందన్న ఇస్రో చంద్రుడిపై ఇంకా నిద్రావస్థలోనే విక్రమ్ ప్రజ్ఞాన్ నిద్ర లేపేందుకు ప్రయత్నిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం కూనూరు జిల్లా మరపాలెం వద్ద లోయలో పడ్డ బస్సు 8 మంది మృతి 35 మందికి గాయాలు నిజర్ హత్యలు ఆధారాలు ఉన్నాయా కెనడాను కడిగేసిన కేంద్ర మంత్రి జైశంకర్ 2000 నోట్ల మార్పిడికి గడువు పెంపు అక్టోబర్ 7వ తేదీ వరకు మార్చుకోవచ్చన్న రిజర్వ్ బ్యాంక్ అమెరికాలో ఆర్థిక ప్రతిష్టంభన వార్షిక ద్రవ్య బిల్లు ఆమోదానికి రిపబ్లికన్ల ససేమీరా ఫలించని ప్రతినిధుల సభ స్పీకర్ చివరి యత్నాలు న్యూయార్క్ లో వరద విలయం వర్షానికి జలమయమైన సబ్వేలు హైవేలు వీధులు అస్టాల్ రైఫిల్తో ఫైరింగ్ యాక్షన్ హీరో లెవెల్లో ఫోజులు ఇచ్చిన మస్క్ ఆసియా క్రీడల్లో కొనసాగుతున్న భారత పతకాల వేట 10,000 మీటర్ల పరుగుపందెంలో కార్తిక్ కు రజతం గుల్వీర్ కు కాంస్యం ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ టెన్నిస్ లో గోల్డ్ మెడల్ రోహన్ బొప్పన్న అలాగే ఋతుజా జోడీకి స్వర్ణం